नमस्ते अंडी इप्पुडु नेनु चेप्पे विधानंलो मोक्ककु कावाल्सिन पोषकालन्नी ఈజీగా అందుతాయండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా మంది నన్ను వెజిటేరియన్స్ అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇచ్చేయి సిఏ అంటేనండి మన సీతాఫలం గింజల పొడండి ఎం అంటే మస్టర్డ్ కేక్ వేరుశనగ చెక్కండి వేప పిండండి వీటిల్లోనండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ ఇది ఎప్సమ్ సాల్ట్ అంటారు సూడోమోనాస్ వేరుకుళ్ళై రాకుండా ఉంటాను గండి ఈ జీవన ఎరువులు ఇవి నేను చెప్పాను కదండి ప్రతి వర్షాకాలం ఇచ్చుకుంటానని వేమండి మేడం గారి వీడియోలు ఉన్నాయి చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఇది ట్రైకోడెర్మా అండి ట్రైకోడెర్మా విరిడి నేను చెప్పాను కదండి నేను మొక్కలకి మారుస్తా ఉంటాను ఎందుకంటే మనలాగానే వాటికి కూడా టేస్ట్ అంటే నచ్చుతాయని నా ఫీలింగ్ అండి అందుకు నేను 2 మంత్స్ 2 మంత్స్కి మారుస్తా ఉంటాను వాటికి ఇస్తా ఉంటాను రకరకాలుగా ఇయన్నీనండి మస్టర్డ్ కేక్ని పొడి కొట్టాలండి మస్టర్డ్ కేక్ మిక్సీలో త్వరగానే మనకి పొడి అయిపోతుంది నేను ఎందుకు తెచ్చానంటేనండి నీళ్ళల్లో నానబెట్టి మనము అన్నీ కలిపి గుప్పుడు గుప్పుడు ఒక బకెట్లో నానబెట్టి వారం రోజులు ఉంచితే బెల్లం వేయాలండి మనం 2 రోజులు ఉంచితే బెల్లం అక్కర్లేదు అదేంటంటే పర్మనెంటెడ్ అయ్యి 1:2 మనం 10 రేషియోలో కూడా మనం మొక్కలకు ఇవ్వొచ్చండి నేను అనుకోకుండా ఊరెళ్తున్నాను కాబట్టి నేను వీటిని పౌడర్ చేసి మొక్కలకు అందిద్దామని చెప్పి నేను పౌడర్ ఫామ్లో చేసుకుంటున్నా మస్టర్డ్ కేక్ చూడండి పౌడర్ చేస్తే అట్లా అయ్యింది 2 కిలోలు మస్టర్డ్ కేక్ తీసుకున్నానండి ఏమండి వేరుశనగ చెక్కండి మనం గట్టిగా దంచినా కూడా మనకి చాలా కష్టంగా ఉంది గట్టిగా ఉంది అందుకని నేను రోట్లో వేసి కొంచెం కష్టపడ్డానండి నేను మీ కోసం నీళ్ళల్లో వేసి వెజిటేరియన్స్ అందరూ అడుగుతున్నారు ఇది వీడియో చేయాలనుకున్నాను నీళ్ళల్లోనండి వేసేస్తే ఒక గుడ్లలో అది కట్టి ఒక బకెట్లో వేయండి వేసి మీరు 1 వీక్ ఉంచుకుంటే బెల్లం వేయండి కొంచెం లేకపోతే 2 డేస్ 3 డేస్ కరిగిపోతుంది అప్పుడు మీరు బెల్లం వేయక్కర్లా 1:10 రేషియోలో ఇవ్వండి ఎప్పుడు లైట్ డోస్ ఇచ్చారనుకోండి చీమలు కానీ ఏమీ పట్టదు వేరుశనగ చెక్కకి కొంచెం చీమలు వస్తాయండి అందుకోసమే మస్టర్డ్ కేకు సీతాఫలం గింజలు వేపపిండి మన వేరుకుళ్ళు కానీ ఏ సమస్యలు ఉన్నా ఈ కలుపుకొని మొక్కలకు ఇచ్చామంటే చాలా సమస్యల నుంచి నివారించొచ్చండి చీమలు కూడా రావండి మనకి వేరుకుళ్ళు రాదండి మీరు మస్టర్డ్ కేక్లో రిచ్ నైట్రోజన్ మీకు మస్టర్డ్ కేక్లో ఉంటుంది వేరుశనగ చెక్కలో ఉంటుంది నువ్వుల చెక్కలో కొబ్బరి చెక్క ఏదైనా పర్వాలేదు ఇప్పుడు అందరూ గానక్కి వెళ్ళి నూనె పట్టించుకుంటున్నాం కదా నూనెతో పాటు ఆ చెక్క కూడా తెచ్చేసుకోండి ఇంటికి ఏమండి వేరుశనగ చెక్కనండి అదిగోండి అట్ట దంచేసి పౌడర్ చేసేసానండి ఇదిగోండి ఇక అన్నీ కలిపేస్తున్నా ఏమేమి కలుపుతున్నానో మళ్ళీ మీకు చెప్తాను చూడండి ఇదిగోండి వేమ అండి వేమ ఒక్కసారి వేసామంటే మొక్క బతికున్నన్ని రోజులు వేమ ఉంటుంది మనకి మొక్క చక్కగా వేరు వ్యవస్థ అది మంచిగా పెరిగి మొక్క బాగుంటుందండి అది మస్టర్డ్ కేక్ అండి వేరుకుళ్ళు కూడా రాదు ఇది జీవన ఎరువులు ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదండి నేను చదువుకుని ఇవన్నీ నేను రకరకాలుగా మిక్సింగ్ చేసుకుని నేను మొక్కలకు ఇస్తాంటే నా మొక్కలు చాలా బాగుంటున్నాయండి నేను చేసే విధానమే మీకు చూపిస్తున్నాను మీకు ఐడియా ఉందనుకోండి మీరు దాని ప్రకారం మార్చుకోవచ్చు ఇది పెద్ద ఇది ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా తక్కువ వేసినా నష్టం లేదు ఇదిగోండి మిక్సీ కొట్టేశానండి వేరుశనగ మన చెక్క ఎంత బాగా అయిందో చూడండి ఇది కూడా 2 కేజీస్ తీసుకున్నానండి నేను వేమోను అది కొంచెం వాడుకున్నానండి అందుకు ప్యాకెట్ చించాను ఇది అండి ఇదిగోండి సీతాఫలం కస్టర్డ్ కేక్ ఇది కూడా చాలా మంచిదండి కుసుమ పిండి వేసుకోవచ్చు మన ఇష్టం నువ్వుల పిండి ఏదైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు అన్నీ వేసి నేను కలిపేస్తానండి అన్నీ 2 కేజీస్ తీసుకున్నానండి నేను తెప్పించుకున్నాను
ఇది కస్టర్డ్ కేక్ అండి, తెలుసు 2 కిలోలు అండి. ఇది మీకు చూపిస్తానికి నిదానంగా పోస్తున్నాను. మీకు కూడా తెలుస్తుంది కదండి, వేప పిండి మట్టికి 5 కిలోలు అండి. వేప పిండి 5 కిలోలు అండి, 5 కిలోలు. వేప పిండి వల్న భలే లాభం ఉంటుందండి. మీరు చేమలో ఇవన్నీ వస్తాయి అంటున్నారు కదా, వేప పిండి సీతాఫలం పిండి వేసినా కూడా చేమలు కూడా రావు. ఇప్పుడు నా కుండీల్లో పురుగులు కానీ, నేను డైరెక్ట్ కిచెన్ వేస్ట్ అది ఏమీ ఇవ్వను కాబట్టి నా మట్టి అలా నీట్గా ఉంటుంది, అంతేనండి. మనము మట్టిలో అట్లా మన కిచెన్ వేస్ట్ అలా వేస్తే ఏమవుతుందంటే ఫ్రూట్ ఫ్లైస్ అవి వస్తాయి. అందుకని నేను వర్మీ కంపోస్ట్గా చేసేసుకుంటాను. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, 4 కేజీస్ అండి నేను తీసుకున్నాను. నా మొక్కలు 500 పైన ఉన్నాయి, 100 కుండీలు దించేశాను. మట్టి అది తీసేసి నేను వెనక అరటి చెట్టులో పోసాను. కరెక్ట్గా 4 కేజీస్ ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఇది బాగా మంచిగా మనకి తెలుస్తూ మనకి పువ్వులు బాగా వస్తాయి, గ్రీనరీగా ఉంటాయి, క్లోరోఫిన్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇది వేసుకుంటే, ఇది 1 మంత్కి ఒకసారైనా వేసుకున్నా మంచిదండి మీకు దొరికితే. నేను ఇది 6 మంత్స్ వరకు నేను అన్నీ ఇచ్చేస్తున్నానండి, మరలా వచ్చి నేను మా మొక్కలకి ఇస్తానండి. చూసారండి, అన్నీ అట్లా వేసేసాను. మెగ్నీషియం సల్ఫేట్ ఇది వానపాములకి ఏమి హాని చేయదండి. ఇంకంతా బాగా కలిపేసుకుంటువేనండి మంచిగా. చూసారండి, అంతేనండి, బాగా కలవాలండి. ఇది ఇచ్చే మొక్కలకి చాలా మంచిదండి, మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం అందుతాయండి. నేను అప్పుడప్పుడు మొక్కలకి ఇలా ఇస్తూ ఉంటానండి. నేను చాలా టీవీల్లో కూడా చెప్పాను నేను ఇస్తాను ఇట్లా అని. మొత్తం ఇది కలిపేశానండి, ఇదిగోండి కలిపినాక ఇలా ఉంది. పైకి తీసుకొచ్చేసాను, పైకి తీసుకొచ్చేసి మొక్కలకి ఇప్పుడు ఇస్తామండి. ఎలా ఇస్తానంటే చుట్టూతో ఇస్తే మంచిదండి, మీకు తెలుసు కదండి పప్పర పనస్ అండి. చుట్టూతో ఇది మీకు టేబుల్ నిమ్మండి, లక్ష్మణ ఫలం ఇప్పుడు నేను వేసేది. ఏమండి నిమ్మ చెట్టు మీకు తెలుసు కదా, ఆ పక్కది నిమ్మ. దీనికి కొంచెం మట్టి తగ్గిందని ఆ నిమ్మ చెట్టులో నుంచి మట్టి తీసి ఈ కుండీలో వేసానండి. చెమేలి అండి, ఇది నిమ్మ అండి, అసలు విపరీతంగా కాస్తాయండి నిమ్మకాయలు మట్టికి. నాకు అసలు నిమ్మకాయలు బయట కొనే పనే లేదు. ఇంకా నేను ఈ నిమ్మకాయలతో పచ్చడి కూడా చేస్తాను. స్వీట్ లైమ్ అండి, స్వీట్ లైములు నా దగ్గర 5-6 మొక్కలు ఉన్నాయి. కొంచెం గుప్పుడు గుప్పుడు పట్టుకుంటామండి, కుండీ చుట్టూతో వేస్తాం. నా కుండీ లోపల కుండీ ఉంటుంది కదండి, అందుకని నేను అలా పైన కూడా వేస్తూ ఉంటాను. ఇది సూది నిమ్మ అంటారు, గజ్జి నిమ్మ అంటారండి. నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయండి. ఫ్యాషన్ ఫ్రూట్ అండి, భలే కాసిందండి ఈ సంవత్సరం ఫ్యాషన్ ఫ్రూట్. ద్రాక్ష అండి, ద్రాక్ష కూడా బాగా పాగుతున్నాయి. దానిమ్మ, మందార అండి, గులాబీ, ఇది పెద్ద ఉసిరి, నేరేడు, నిమ్మ, నిమ్మండి, జామ, ఇంకో నిమ్మండి. నేను మీకు మొక్కల పేర్లు కూడా చెప్తానండి వేసేయి. ఇలా లైన్ లైన్ గుప్పుడు గుప్పుడు పట్టుకుంటాం, ఇలా మొత్తం కుండీ చుట్టూ తెస్తాం. జామ అండి, టమాటాలు అవి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్ని కుండీలకి వేసుకుంటూ వస్తానండి. ఇదిగోండి ద్రాక్ష చూడండి, ఈ లైన్ అంతా ద్రాక్ష అండి. ద్రాక్షకి మొత్తం వేసుకుంటూ వస్తుందా, బాగా పాకుతుంది ద్రాక్ష. కంపల్సరీ అవసరం అండి అలా మనకి. ఇదిగోండి మందారాలు అండి, బాగా పోస్తాయండి మందారాలు. నా దగ్గర మందారాలు ఒక 10 కుండీల్లో ఉంటాయండి. ఇది వెరిగేటెడ్ నిమ్మ, దాంట్లో మామిడి చిన్న చిన్న కుండీల్లో పెట్టాను. ఒక పెద్ద డిప్పలో పెట్టి 4 పెట్టా, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోతే కుళ్ళిపోతాయండి. కొన్ని సంవత్సరాలు మొక్కను అలా చిన్న కుండీలో పెంచి అప్పుడు మనం పెద్ద కుండీలోకి మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటే మొక్కకి అప్పుడు వేరు వ్యవస్థ బాగుంటుందని నా ఉద్దేశం. చామంతి అండి, స్టార్ ఫ్రూట్ తెలుసు కదండి, వెనకమాల మనకి బార్బడాస్ చెర్రీస్, వాక్కాయల చెట్లు, ములగ చెట్లు అండి. అక్కడ ఒక బత్తాయి ఉందండి, బత్తాయిలో నేను గులాబీలు పెట్టుకున్నాను మీకు తెలుసు.
నేను ఎంత బాగా వేసినా అండి అంకుల్ ఇంకా కొన్ని చోట్ల కొన్ని మొక్కలకి వేయలేదని చెప్తూ ఉంటారు. ఇది స్టార్ ఫ్రూట్ అండి, బాగుంది స్టార్ ఫ్రూట్ కూడా. ఇది కమలా నిమ్మ అండి, చాలా బాగా కాస్తాయండి కమలా నిమ్మ. పెద్ద మొక్కలకి నేను రెండు గుప్పిళ్ళు వేస్తున్నానండి. ఏమండి ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో, వెరైటీగా వంగ కలర్ అండి, బాగుంది కారంగా ఉంటాయి. పసుపు అండి, గోల్డెన్ సీతాఫలం అండి, దానిమ్మ మీకు తెలుసు, వాటిలో గులాబీలు ఉన్నాయండి. ఇది వరిగేటెడ్ దానిమ్మ. నారింజలండి, నారింజలు పెద్ద చెట్లు అండి, రెండు రెండు వేస్తున్నాను. యాపిల్ మొక్కలు నారింజ పెట్టుకున్నానండి. ఇది బ్లూబెర్రీ నారింజ అండి, మీరే లెక్కండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నారింజ యాపిల్ అండి. ఈ స్ట్రాబెర్రీస్ జామ, ఆకుల మీద పడితే దులిపేసుకోండి. లోపల జామ ఉందండి, జామకి వేసాను. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అంజూర్ అండి, ఇక్కడ కూడా సూది నిమ్మ ఉందండి, యాపిల్ బీర్ అండి. యాపిల్ బీర్ నా దగ్గర ఆరు మొక్కలు దాకా ఉన్నాయండి. జామ అండి, కంపల్సరీ జామ చెట్లకి వెయ్యాలండి వర్షాకాలం. సూడోమోనాస్ ట్రైకోడెర్మా విరిడి, మనకి వేము, ఇవన్నీ కలిపి వేస్తే ఏంటంటే వేరు కుళ్ళు నుంచి మన మొక్కల్ని రక్షించవచ్చు. వర్షాకాలం నీళ్ళు ఎక్కువైపోతాయి కదండి, మొక్కలు చచ్చిపోతాయి. ఇది పందిరి మామిడి అండి, ఇది అంజూర్ అండి. అంజూర్లు నా దగ్గర 10-12 పైన ఉన్నాయండి, ములగ చెట్లు 8 పైన ఉంటాయండి కుండీల్లోనే, నాకు అందుకు బాగా కాస్తాయి. జామ చెట్లు ఒక 20 పైన ఉంటాయండి. కాకపోతే ఈ వర్ష మనకి ఎండాకాలం, నాకు కొంచెం ఒక 4 మొక్కలు చనిపోయినాయి. ఎందుకు చనిపోతాయి అంటే జామ మొక్కలకి వేరు ఒక పురుగు వస్తుందండి, మనకి జామ మొక్కలు కొంచెం ఎక్కువ చనిపోతాయి. నేను ఎప్పుడో నుంచో మీకు చెప్తున్నాను, అందుకోసం కంపల్సరీ ఇవన్నీ కలిపి ఇవ్వాలండి జామ మొక్కలకి. ఇక వర్షాకాలం ఇబ్బంది ఏమి ఉండదండి. ఇదిగోండి ఎన్ని నా ఈ లైన్ అంతా జామ లైన్ అండి, మధ్య మధ్యలో ఉన్నాయండి. ఇది వరిగేటెడ్ నిమ్మ అండి, ఇది కేజీ జామ అండి. అక్కడ చివర మన గులాబీలండి, రామఫలం. నా దగ్గర రామఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, సీతాఫలం ఉంది, బ్లూబెర్రీస్ ఉన్నాయండి. ఇది ఈ లైన్ అంతా దానిమ్మ వస్తుందండి, ఈ లైన్ అంతా దానిమ్మలే. మధ్య మధ్యలో చిన్న చిన్న దానిమ్మలు మొక్కలు ఉన్నాయండి. బజ్జీ పచ్చిమిర్చి అండి, మీకు వేసి చూపించాలనుకుంటున్నాను, కుదిరితే వేస్తానండి, లేకపోతే ఇంకంతే ఈసారికి. ఇవన్నీ యాపిల్ అండి, విత్తనాలతో పెట్టిన యాపిల్ అండి, భలే పెరిగినాయండి. యాపిల్ కాయలు కాస్తాయండి చూద్దాం. అంజూర్ కూడా ఉందండి, ఇది బజ్జీ పచ్చిమిర్చి పండిపోయి పడిపోయింది, విత్తనాలకు దాద్దామండి. అంజూరు చూడండి ఎంత బాగా పండిందో. మామిడి అండి పెద్ద కుండీలో, ములగండి. గులాబీ పూలు చూడండి ఎంత బాగా పూసినాయో, ఎంత హైట్ పెరుగుతున్నాయో. నేరేడండి, నాటు నేరేడు. అంజూర్ అండి, అంజూరు అక్కడక్కడ పెట్టుకుంటానండి. అంజూరు కాయలు బాగా కాస్తున్నాయి, నా మాకైతే చాలా హ్యాపీగా ఉంది, రోజుకి 2 కాయలు వస్తాయి. ఇది పచ్చిమిర్చి అండి, ఇదిగోండి ఈ అంజూరుకి మర్చిపోయానని అంకుల్ చెప్పారు. కొమ్మతో బతుకుతాయా అని అడుగుతున్నారు, కొమ్మలతో కూడా అంజూర్లు బతుకుతాయండి, నా దగ్గరే ఉన్నాయండి. ఎన్ని చెప్తానికి ఇంకా టైం సరిపోవట్లేదండి నాకు. వీడియో తీయాలంటే నాకు భలే డిస్టర్బెన్స్ ఎక్కువైపోయిందండి, నా వల్ల అసలు మీకేమో డిస్టర్బెన్స్ వస్తుందేమోనని నేను కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. ఏమండి దవనము మరుమం ఉన్నాయండి నా దగ్గర, అది మరుమం అండి, 4 కుండీల్లో ఉంది మరుమం. దవనం వచ్చి స్టార్ ఫ్రూట్లో ఉందండి దవనం, అది కూడా భలే వాసన అండి. సీతాఫలాలు ఒక 5 కుండీల్లో ఉన్నాయండి, సీతాఫలాలు అందుకే నాకు బాగా కాస్తాయి. అదిగోండి చూడండి, నేను పోయలేదు అని చెప్తున్నారు అంకులు. నేను ఎంత బాగా చేసినా నన్ను అంకులు మెచ్చుకుంటే నాకు చాలండి, అంకులు త్వరగా మెచ్చుకోరని చెప్పాను కదా మీకు చాలాసార్లు. ఇవన్నీ తీగజాతి మొక్కలండి, బీర, కాకర,
మనకి మనకి తమ్మ ఉంది కానీ నేను తమ్మ ఇత్తనాలు వదిలేస్తున్నానండి, టైం లేక కూర వండలేకపోతున్నాను. పచ్చిమిర్చి అండి, ఇది కూడా పందిరి మామిడేనండి, ఒకటి తైవాన్ మామిడి ఉందండి. ఏమండి ఇది నేరేడండి, నేరేడులో నేను చుట్టూతా స్ట్రాబెర్రీస్ పెట్టారు, అంకులే పెట్టారు, అంకులకి ఇష్టమని అట్లా పెట్టుకున్నారు. నేను చెప్పాను కదా మనకి స్ట్రాబెర్రీస్ రన్నింగ్స్ వస్తాయండి, రన్నింగ్స్ నుంచి నేను చేస్తూ ఉంటాను. అదిగోండి రన్నింగ్ అంటే కింద ఉంటుంది, నేను ఆల్రెడీ మీకు వీడియో చేశానండి స్ట్రాబెర్రీస్ రన్నింగ్స్తో ఎలా పెంచుకోవాలి అని. ఇది అంతా లెజిస్ట్రోమియా, కలర్స్ తెలుసుగా, లెజిస్ట్రోమియా అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి. చాలా బాగుంటుంది ఇది, మిద్ది తోటల్లో దొరికితే పెంచుకోండి. ఇదేమో ఇదండి ఆల్బుకరా అండి, ఆల్బుకరా నా దగ్గర నాలుగు ఉన్నాయండి, భలే పెరుగుతున్నాయి అండి ఆల్బుకరా కూడా. నేను చిన్న చిన్న కుండీల్లోనే పెంచానండి, కొంచెం పెరిగినాక నేను రీపాటింగ్ చేస్తా. మొలగ చెట్లు అండి, గ్రో బ్యాగ్లో 12x12 గ్రో బ్యాగ్. ఇది నల్లజామ అండి, నేను కుండీ లోపల కుండీ కంపల్సరీ పెడతాను, నాకు ప్లేస్ కలిసి వస్తుందండి అండి. రాధా మనోహరం కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉందండి. పసుపు మొక్కలండి, కింద ఉన్నాయి పైన ఉన్నాయండి. పసుపు ఉంటే ఏంటంటే మనకి ఏ తెగుళ్ళు త్వరగా రావండి, అందుకోసం పసుపు ఈజీగా పెంచుకోండి. ఇదంతా ఇదండి దొండ చెట్లండి, దొండకాయలు కూడా మీరు చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి. అందుకోసం కంపల్సరీ పోషకాలని మనకి మీ అందరికీ ఎందుకు పోతా పిందా రాలిపోతుంది అంటే మీ మొక్కలకి పోషకాలు సరిపోవటం లేదండి, అందువలన పోతా పిందా రాలిపోతుంది. మంచిగా మీకు నేను చాలా రకాల పోషకాలు లిక్విడ్ పోషకాలు చెప్పాను మీకు, ఒక్కసారి నా వీడియోలు 400 ఉంటాయండి ఒక్కసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మీ అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేసిన ఛానల్ అండి. అవి కమలా చెట్లు అండి, నా దగ్గర 3 ఉన్నాయండి కమలా, నేరేడు కూడా ఉన్నాయండి, 4 దాకా ఉన్నాయి, తెల్ల నేరేడు 2 ఉన్నాయండి. ఏమండి ఎప్పుడైనా మన క్లైమేట్కి పెరిగే చెట్లు పెంచుకోండి, చాలా ఈజీగా పెరుగుతాయి. ఇప్పుడు చూశారు కదా, అప్పుడు మనకి ఈ కాయలు కాస్తూ ఉంటే మనకు కూడా ఆనందం వస్తుంది. ఏమండి ముడత తెగులు గురించి కంగారు పడమాకండి, కొన్ని పువ్వులు రాలిపోతున్నాయి అని చెప్తున్నారు, అది కూడా కంగారు పడద్దు, నిలబడతాయి ఇలా పోషకాలు అందిస్తే. చూడండి బత్తాయి చెట్టు చూడండి, నా దగ్గర 3 బత్తాకాయలు కాసి రెడీగా ఉన్నాయండి. మొత్తం నేను గార్డెన్ అంతా తిప్పుతున్నాను మిమ్మల్ని, నేను గార్డెన్ మార్చానని చెప్పాను కదా. ఇగోండి స్ట్రాబెర్రీ చూడండి, నా దగ్గర ఎన్ని కుండీల్లో ఉన్నాయో. నేను అలా రన్నర్స్ని చిన్న చిన్న పెరుకప్పుల్లో పెంచుకుని మళ్ళీ చిన్న కుండీల్లోకి నేను మార్చుకుంటూ ఉంటా, అందువలన నాకు స్ట్రాబెర్రీస్ బాగా కాస్తాయి. అవి ములగ చెట్లు అండి, జామ చెట్టు అండి, ఈ జామ చాలా బాగుంటుంది, నేను చూసుకోలేదు, జామకాయలు పండిపోయినాయి కింద పడిపోయినాయి అండి. ఏమండి ఇది నేరేడు అండి, నేరేడు లోపల గులాబీను పచ్చిమిర్చి, సపోటా మీకు తెలుసు కదా పెద్ద ఉసిరి ఉంది అక్కడ. ఇది డురియన్ అండి, శ్రీమంత్ చెప్పాడు డురియన్ చెట్టు చాలా బాగా పెరుగుతుంది. బొప్పాయి అండి, బొప్పాకాయ కాస్తుంది, నేను ఎయిర్ లేయరింగ్ చేసిన బొప్పాయి అండి, కాయలు కాస్తుంది. పారిజాతం లిచీ అండి, లిచీ కూడా బాగుందండి. గోరింతాకు నా దగ్గర ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చిన్న ప్లేస్లో, నేను అందుకే హై డెన్సిటీ పద్ధతిలో నేను రకరకాల మొక్కల్ని పెంచాను, పిల్లలకి తెలియాలి పలానా మొక్కలు అని. చింత చెట్లు అండి, ఇదిగోండి బ్లాక్బెర్రీ మనకి, ఇదండి మల్బరీ చూడండి ఎంత బాగా పెరుగుతుందో, బోన్సాయి మల్బరీ అండి అది. ఇది కూడా ఈ 3 కూడా బార్బడాస్ అండి, ములగ చెట్లు అండి, 12x12 గ్రో బ్యాగ్లోనే బాగా కాస్తున్నాయి ములక్కాయలు, మట్టి కూడా చాలా తక్కువేనండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మనం కుండీల్ని మనమే లేపుకోవాలి బరువు లేకుండా లైట్ వెయిట్గా, లిక్విడ్ పోషకాలను అందిస్తే మొక్కలు మనకి ఇంత మంచి దిగుబడి ఇస్తాయండి. ఏమండి చౌహాన్ క్యూ పద్ధతులు వీడియోలు ఉన్నాయండి, ఫిష్ ఎమినో యాసిడ్ వీడియో ఉంది, అరటి దోట్ ఉంది, ములగాకుతో చేసిన ద్రావణం వీడియోలు ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆల్రెడీ నేను వీడియోలు చేసి పెట్టానండి, ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి వీడియోలు చూస్తే మీ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమేమి మొక్కలకి పోషకాలు అందించవచ్చు అనేది మీకు తెలుస్తుందండి. ఏమండి వంగ మొక్కల దగ్గర అంజూరు ఉందండి, బత్తాయి కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇదంతా అంజూరు అండి, దాంట్లో యాపిల్ చెట్టు ఉందండి, మల్టీవిటమిన్ చెట్టు ఉందండి, మిరాకిల్ ఫ్రూట్ చెట్టు ఉందండి, దీంట్లో మిరాకిల్ ఫ్రూట్ కూడా బాగా పెరుగుతుందండి. ఇదిగోండి ఒక నేను బాటిల్లో కమలా చెట్టు పెట్టాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ చెప్పాను మీకు చాలాసార్లు, వాళ్ళ ఇంటికి నేను వెళ్తే
కమలా చెట్టు నిండా కమలాకాయలు చూసి ఆశ్చర్యపోయానండి. వాళ్ళు నా కమలాకాయలు ఇస్తే అవి తెచ్చి ఆ విత్తనాలతో నేను పెంచుతున్నాను మనకు కూడా బాగా కాంచాలని. దీంట్లో వరిగేటెడ్ జామ్ ఉందండి, నందివర్ధనం ఉందండి. ఇది మామిడి చెట్లండి, పెద్ద రసం ఉంది, చెరుకు రసం అండి. టర్కీ అంజూరు, వెలక్కాయ చెట్టు, మీకు తెలుసు కరివేపాకు, ఇది టర్కీ అంజూరు అండి. లోపల పండుమిరప మందార. ఇలా చెప్పుకుంటే వెళ్తే నా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లిచీ పెట్టానండి, లిచీ కూడా బాగా పెరుగుతుందండి. మొత్తం అండి ఎప్పుడైనానండి మంచి పోషకాలను అందించండి. కంపల్సరీ 15 రోజులకు ఒకసారి. ఏమీ లేదనుకోండి మీ దగ్గర మాగిన పశువులు ఎరువైనా ఇవ్వండి. ఎడిన మొక్కలకు కూడా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి. ఎడినమ్స్ కూడా చాలా బాగా పువ్వులు పోస్తాయి. ఈ వర్షాకాలం వారానికి ఒక్కరోజు ఇస్తా. ఇది బోన్సాయి సేమస్ చింత, మీరు చూశారు కదా కాయలు కాసినాయి. ఏమండి ఈ మందార మట్టికి హైలైట్ అండి మా గార్డెన్లో, ఎన్నిసార్లు చెప్పాను ఎంత బాగా పూలు వస్తున్నాయి చూడండి. ఎడినమ్మండి ఇలా ఇస్తూ ఉంటేనే వాటికి మా సేమ్ మనలాగానేనండి. మనం ఎలా మనం తీసుకుంటామో మంచి పోషకాలు మొక్కలకు కూడా పోషకాలను అందిస్తే అవి తిరిగి మనకి ఇంత మంచిగా దిగుబడిస్తాయండి. అందుకే చౌహాన్క్యూలో స్త్రీతో పోలిస్తారు ఆయన. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనం ఎలా మంచి పోషకాలు అందిస్తామో పోతా పింద దశలో కూడా సేమ్ అండి. ఒక్కసారి నా వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి మరలా తీసిన వీడియోలే మళ్ళీ తీస్తే బాగోదని ఉద్దేశంతో నేను మీకు చెయ్యట్లా. ఏమండి కంపల్సరీ స్టాండ్ కానీ రాళ్ళు కానీ పెట్టుకోండి, పెట్టుకునే కుండీ పెట్టండి. ఎందుకంటే మీరు కుండీ డైరెక్ట్ స్లాబ్ మీద పెడితే నీళ్లు లీక్ అయిపోతుందండి. ఆ పని మాత్రం చెయ్యొద్దు దయచేసి. మనకి బిల్డింగ్ కూడా ఇంపార్టెంట్. వర్షాకాలం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఎడినం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. ఇది నేను గ్రాఫ్టెడ్ కట్టామండి. ఏమండి నిమ్మకాయలు చూడండి. మనం ఇంత మంచి పోషకాలు అందిస్తే నాకు మీరు నన్ను అడుగుతున్నాయి అసలు నాకు ఆ సమస్యలు లేవండి. మంచి పోషకాలను అందించండి, మీరు నాకంటే రెట్టింపు దిగుబడి తీస్తారు. నిమ్మకాయలండి ఎంత బాగా కాస్తున్నాయో. నిమ్మ చెట్టు కంపల్సరీ మిద్ది తోటలో పెంచుకోండి. మనకు వద్దంటే నిమ్మకాయలు కాస్తాయండి. నేను చెప్పిన పోషకాలు, నేను చెప్పిన లిక్విడ్ పోషక ద్రావణాలు ఇస్తే. ఏమండి మాకు పురుగులు వస్తున్నాయి ఎలాగంటే బూడిద పసుపు చెప్పానండి, గెంజి ద్రావణం చెప్పానండి. మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. గెంజి ద్రావణం మనం చేసుకుంటే మనకు అసలు పురుగులే ఉండట్లేదు. ప్లస్ కోడిగుడ్డు, వేప నూనె, వంట నూనెల ద్రావణం వారానికి ఒకరోజు ఇవ్వండి, స్ప్రే చేయండి. పురుగు అనేది ఉండదు. లింగాకర్షక బుట్టలు వీడియో చూడండి. పేపర్ ఫ్లవర్స్ కూడా వేస్తున్నానండి. అక్కడ మందార మొక్కలు ఉన్నాయండి, చాలా బాగా పూస్తాయి అవి కూడా. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి పేపర్ ఫ్లవర్స్. ఈ లైన్ నాకు ఫేవరెట్ అని చెప్పాలి. ఇది చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా రేటు ఉంటుందండి పేపర్ ఫ్లవర్స్ మొక్కలు, కాగితపు పువ్వులు అంటారు. ప్రతి దాంట్లో కుండీ, కుండీ లోపల కుండీ అండి. అందువలన నా దగ్గర ఇన్ని మొక్కలు పెట్టుకోగలిగాను నేను. కంపల్సరీ నేను ప్రూనింగ్ చేసుకుంటానండి. కాయలు అయిపోగానే ప్రూనింగ్. ఆల్రెడీ నేను అన్ని చెట్లు ప్రూనింగ్ చేసేసానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటమే. పేపర్ ఫ్లవర్స్ లైన్ అయిపోవచ్చేసిందండి. ఈ చివరి చెట్టు ఇదండి బోన్సాయి బోగన్ విల్ల అండి. చాలా బాగుంటుంది ఈ చెట్టు కూడా, భలే షేప్ అండి. బోన్సాయి మొక్కలకు కూడా సేమ్ ఇదే వేసేసానండి. మల్లి చెట్లు మిగిలినాయండి, మల్లి చెట్లకు కూడా వేసేస్తున్నాను లైన్ మొత్తం. మల్లి చెట్ల లైన్ అంతా మీరు చూసారుగా మల్లెపూలు ఎన్ని పూసినాయో. నా దగ్గర 20 కుండీల్లో ఉన్నాయండి మల్లి చెట్లు. ఏమండి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి వెజిటేరియన్స్ ఏమి ఇవ్వాలి అంటే. మీకు ఇలా చేసుకోండి చక్కగా. ఇది కూడా కుదరకపోతే మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ నీళ్ళు అయినా ఇవ్వండి. అది కూడా చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది. మనకి పురుగుల సమస్య అనేది ఉండదు లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే. ఇది కూడా బోన్సాయి సేమ్ నాన్న చింత అండి. బోన్సాయి నా దగ్గర చింత చెట్లు 6-7 ఉన్నాయండి. మనకి ఇది కూడా ఉందండి దబ్బకాయ అంటారే, దబ్బకాయ కూడా ఉంది నా దగ్గర. దబ్బ చెట్టు ఉంది ఆ లైన్లోనే. మలేషియా యాపిల్ ఉన్నది ఆ లైన్లో, కింద ఒకటి ఉంది మలేషియా యాపిల్.
ఇదిగోండి మీకు తెలుసు కదా ఇలాచి ఏమండి ఇవన్నీ వెనక్కి పెట్టుకున్నానండి టామీ గడు గోడెక్కి దిగుతూ ఉంటాడు దానికి ఇబ్బంది కలగకూడదని అలా సర్దుకున్నాం తమలపాకులు చూడండి ఎంత బాగున్నాయో తమలపాకులకి కంపల్సరీ నైట్రోజన్ అవసరం అండి ఇదిగోండి కింద అనేది నేను ఏది పెట్టలేదండి స్టాండ్ పెట్టి స్టాండ్ మీద పెట్టాను అన్ని మొక్కలు సపోటా కూడా వేసుకుంటున్నానండి మామిడి చెట్టుకి వేసాను కింద మొక్కలన్నిటికి వేసాను ఇంకా లెంగ్తి అయిపోతుంది వీడియో అని నేను ఇంకా అట్లా కట్ చేసేసా మీకు తెలుసు కదండి వెనకమాల దానిమ్మ మన మామిడి చిన్న రసం అరటి అన్నిటికి వేసుకుంటూ వస్తున్నానండి దానిమ్మకాయలు ఏం కాస్తున్నాయండి అసలు చూస్తేనే ఆశ్చర్యపోతారు మీకు లాస్ట్లో బిట్టు పెడతాను దానిమ్మ చెట్టు కాయలు ఇక్కడ దానిమ్మ అరటి ములగ చెట్టు ఉందండి పనస చెట్టు ఉందండి చిన్న ఉసిరి ఉందండి మళ్ళీ మనకి బొంతపండు చెట్టు ఉందండి పసుపు అండి ఆరకాకర చెట్లు కూడా ఉన్నాయండి ఇన్ని రకాలు ఉన్నాయి నేను ఎన్ని రకాలు చెప్పానో మీరే నోటీస్ చేసి నాకు కామెంట్ రూపంలో రాయండి మీకు ఏ డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి.